మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతో కొంత ఔషధ గుణం కలిగి ఉంటూనే ఉంది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఎప్పటికీ కొన్ని గుణాలను మాత్రమే తెలుసుకోగలిగారు. మరెన్నో మనకు తెలియని మూలికలు శాస్త్రజ్ఞుల దృష్టికి అందని మూలికలు వ్యర్థంగా అడవుల్లో, తుప్పల్లో, బేలలో ఉన్నాయి. గోగుపూలు అందంగా ఉంటాయి. అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా. గోంగూర కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క. గోంగూరలో ఔషధ గుణాలు ఉన్నాయని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకున్నారు. గోంగూరను చాలా మంది ఇష్టపడతారు. గోంగూరతో అనేక కూరలు, పచ్చడి మన తెలుగు రాష్ట్రాలలో బాగా ఫేమస్. అయితే గోంగూరలోని పోషకాలు, అది మనకు చేసే మేలు చాలా మందికి తెలియదు. గోంగూర మనకు చేసే మేలు తెలిస్తే ఇంకా ఇష్టంగా తింటారు. గోంగూరకు అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే శక్తి ఉంటుంది. గోంగూరలో మన శరీరానికి ఎంతో సహాయం చేసే కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, రైబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థం ఉంటాయి. సంవత్సరం పొడుగునా నిల్వ ఉండి ఉప్పులో ఊరవేసిన గోంగూర అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండే కూర. వ్రణాలు, గడ్డలపై గోంగూర ఆకులను ఆముదములో ముంచి వెచ్చజేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. రేచీకటి. రాత్రిపూట సరిగ్గా చూపు కనపడకపోవటం అనే నేత్రరోగంతో బాధపడేవారు భోజనంలో గోంగూర ఆకులను ఆకుకూరగానో పచ్చడిగానో వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తింటూ గోంగూర పూలను దంచి అరకప్పు రసం తీసి దాన్ని వడకట్టి దానిలో అరకప్పు పాలు కలిపి ఉదయం సాయంత్రం రెండు పూటలా తాగితే రేచీకటి తగ్గుతుంది. బోదకాల వ్యాధి తగ్గటానికి, శరీరంలో వాపులు తగ్గటానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి. గోంగూర దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి చాలా మేలు చేస్తుంది. ఇలా ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను ఏదో విధంగా ఆహారంగా తింటుంటే చాలా సహాయం చేస్తుంది. మన శరీరంలో కొవ్వు అధికంగా ఉంటే భవిష్యత్తులో గుండె జబ్బులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున తరచూ గోంగూరను కూరల్లో వాడటం చేస్తుంటే కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. గోంగూరలోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. అరుగుదల సమస్యలతో బాధపడేవారు గోంగూరను తరచూ తింటుంటే జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గోంగూరలో కాల్షియం, ఐరన్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఎముకలకు బలాన్ని ఇస్తాయి. కనీసం వారానికి ఒక్కసారి అయినా గోంగూర తింటే మన ఎముకల్ని ఉక్కుల్లా చేస్తుంది. మన శరీరంలో రక్తాన్ని అన్ని అవయవాలకు అందేలా గోంగూర సహాయం చేస్తుంది. మన శరీరంలో క్రొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు గోంగూర మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ శాతాన్ని తగ్గించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. గోంగూర భయంకరమైన క్యాన్సర్ను మన శరీరానికి రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ కణాలపై పోరాడే లక్షణం గోంగూరకు ఉంది. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకే దృష్టిలోపాలు వచ్చి కళ్లద్దాలు వాడుతున్నారు. గోంగూరలో ఉండే విటమిన్ ఏ దృష్టిలోపాలని దూరం చేసి కంటిచూపును పెంచుతుంది. అలాంటి పిల్లలకు గోంగూరను తినిపించటం అలవాటు చేస్తే దృష్టిలోపం పోయి కంటిచూపును పెంచుతుంది. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవటం వల్ల ఎనీమియా అంటే రక్తలేమి సమస్య వస్తుంది. ఇది ఈ రోజుల్లో బాగా కనిపిస్తుంది. సాధారణంగా ఎనీమియా వ్యాధి ఐరన్ లోపం వల్ల వస్తుంది. కాబట్టి గోంగూరలో ఐరన్ శాతం మెండుగా ఉంటుంది. ఇలాంటి వారు తరచూ గోంగూరను ఏదో విధంగా తింటుంటే ఎర్ర రక్త కణాలు పెరిగి వారిని ఆరోగ్యవంతులను చేస్తుంది. గోంగూర తక్షణ శక్తిని ఇస్తుంది. నీరసంగా అనిపించినప్పుడు గోంగూరతో తయారు చేసిన ఆహారం తినటం వల్ల తక్షణ శక్తిని ఇస్తుంది, వెంటనే యాక్టివ్గా చేస్తుంది. కొంతమందిని తరచూ చిన్న చిన్న రోగాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకు కారణం వారి రోగనిరోధక శక్తి తగ్గటం. కాబట్టి తరచూ గోంగూరను ఆహారంలో భాగంగా చేర్చి తినటం వల్ల వారి యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెద్ద మొత్తంలో కాకపోయినా మన గోంగూర కూడా ఎగుమతి వ్యాపారంలో ఎంతో కొంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పరోక్షంగా దేశ సేవ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.